నేను మొన్నటి నుండి చాలా రోజుల నుండి చెప్తున్నా, బ్రిటన్ పరిస్థితి క్రమంగా కుచించుకుపోతోంది. ఇప్పటికే 5వ స్థానం నుండి 6వ స్థానానికి పడిపోయినటువంటి బ్రిటన్ దారుణంగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. ఇవాళకి పత్రికలకు అది రాయాలనిపించింది. చాలా రోజుల నుండి మనం మాట్లాడుకుంటున్నాం, ఇదిగో బ్రిటన్ గ్రాఫ్ పడిపోయింది లాంటి స్టోరీల్ని సాక్షి లాంటి వాళ్ళు ఇవాళ హైలైట్ చేశారు. నిత్యావసర ధరలు నానాటికి పై పైకి ఎగిసి అక్కడ ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగినాయి. తమ జీతాలు పెంచుకొని, జీతాలు పెంచాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా, అదొక సంక్షోభం అయిపోయింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పతనం అవుతుంది, ధరాభారం ప్రజల జేబులను గుల్ల చేస్తుంది, పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా ఆదాయాలు పెరగకపోవడంతో ప్రజలకు కొనే శక్తి, కొని తినే స్తోమత కూడా కరువు అవుతుంది. దీంతో సమాజంలోని వివిధ వర్గాల వేతనాల పెంపు డిమాండ్తో సమ్మెకు దిగుతున్నారు అన్నటువంటిది రాసుకొచ్చారు. డాలర్తో పౌండ్ విలువ ఇప్పుడు 0.83, బ్రిటన్ జీడిపి వృద్ధి రేటు అంచనా -0.6, అంటే పడిపోతుంది. ద్రవ్యోల్బణం 10.1%, అంటే 100కి 110 రూపాయలు ధర పెరిగినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక అక్కడ తయారవుతుంది. బ్రిటన్లో G7 దేశాల్లో శాంతం వెనక్కిపోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది.